దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ప్రగాఢంగా కూడా నమ్మిన ప్రభుత్వం మనది. 1078 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లోకి జమ చేస్తా ఉన్నాం. ఈరోజు అందించే ఈ సాయంతో ప్రతి ఏటా కూడా 13,500 రూపాయలు మనం ఏదైతే ఇస్తూ వచ్చామో ఈ 5 సంవత్సరాలలో ప్రతి రైతు కుటుంబానికి ఒక రైతు పక్షపాత ప్రభుత్వంగా ఈ 5 సంవత్సరాలు క్రమం తప్పకుండా 13,500 రూపాయలు ఇంటూ 5 సంవత్సరాల కింద 67,500 రూపాయలు ప్రతి రైతన్నకు ఇచ్చినట్టు అవుతుంది. అంటే దాదాపుగా 50% మంది రైతన్నలకు కనీసం 1.25 ఎకరాలు కూడా లేని పరిస్థితి. అదే 1 హెక్టార్ దాకా కూడా తీసుకుంటే దాదాపుగా 70% మంది రైతులు ఇదే కోవలేకి వస్తారు. మరి ఈ 50% మంది రైతులు, ఈ 70% మంది రైతుల పరిస్థితి ఏమిటి అని అంటే, ఈ పెట్టుబడి సహాయం అనేది లేకపోతే వీళ్లకు రుణాలు అందడము కష్టము. ఈ రుణాలు అందని పరిస్థితి, రుణాలు ఒకవేళ వచ్చినా ఆ వడ్డీలు కట్టుకోలేని పరిస్థితి, ప్రైవేట్ రుణాలు అయితే మరీ ఎక్కువ వడ్డీలు, ఆ వడ్డీలు ఆ రుణాలు ఆ చక్కెర వడ్డీలు, ఇదే పరిస్థితిలో రైతన్న సతమతమవుతా ఉన్న పరిస్థితి. ఈ రైతన్నలో ఏదైతే ఈ 50% మంది రైతన్నలు ఏదైతే 1.25 ఎకరాల లోపు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఒక గొప్ప మేలు జరుగుతూ ఉంది. వీళ్ళ దాదాపుగా వీళ్ళు వేసే పంటల్లో 80% పంటలకు అయ్యే 80% ఖర్చు ఈ 13,500 రూపాయల్లో కవర్ అవుతుంది. దాదాపు 80% ఖర్చు 80% పంటలకు ఈ 13,500 రూపాయల్లో కవర్ అయ్యే ఒక గొప్ప అడుగు ఈ 57 నెలల కాలంలోనే మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే జరిగింది అని చెప్పడానికి ఒక రైతు పక్షపాత ప్రభుత్వంగా, మరీ ముఖ్యంగా పేద రైతుల పక్షపాత ప్రభుత్వంగా గర్వపడతా ఉన్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఈ పెట్టుబడి రావడం వల్ల ఈ 13,500 రూపాయలు అది కూడా ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా మిస్ కాకుండా క్రమం తప్పకుండా పంట వేసే సమయానికే, కరెక్ట్గా ఖరీఫ్ మొదలయ్యే సమయానికే, పంట వేసే సమయానికే మే జూన్ మాసంలోనే 7,500 రూపాయలు కరెక్ట్గా ప్రతి రైతన్న చేతిలోనూ పెట్టడం, మళ్ళీ పంట కోసే సమయంలో అక్టోబర్ నవంబర్ మాసంలో మళ్ళీ పంట కోసే సమయంలో మరో 4,000 రూపాయలు ప్రతి రైతన్న చేతుల్లోనూ పెట్టడం, మళ్ళీ అది పంట కోసే సమయానికైనా ఉపయోగపడుతుంది లేదా రబీ అవసరాలకైనా ఉపయోగపడుతుంది, మళ్ళీ ఆ తర్వాత రబీ పంట చేతికొచ్చే సమయానికల్లా మళ్ళీ జనవరి ఫిబ్రవరి మాసంలో మరో 2,000 రూపాయలు ఇలా క్రమం తప్పకుండా రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఆదుకుంటూ పెట్టుబడి సహాయంగా తనకు ఎప్పుడు అవసరమో ఆ అవసరమైనప్పుడు ఏ రోజు కూడా మిస్ కాకుండా ఖచ్చితంగా ఆ రైతన్నకు తోడుగా ఉంటూ ఈ 5 సంవత్సరాలలో రైతన్నకు అందాల్సిన సమయం కరెక్ట్ సమయంలో అందించగలిగితే రైతు పరిస్థితి బాగుంటుంది అని చెప్పి రుజువు చేస్తూ ఈ 5 సంవత్సరాలలో ప్రతి సంవత్సరం 13,500 రూపాయలు ఇస్తూ రైతన్నను చేయి పట్టుకుని నడిపిస్తూ ఏకంగా ఈ 57 నెలల కాలంలో అక్షరాల 67,500 రూపాయలు ప్రతి రైతన్నకు తన చేతుల్లో పెట్టినట్టు అయ్యింది. ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఇదైతే రెండో మంచి కార్యక్రమం కూడా ఈరోజు చేస్తూ ఉన్నాం. ఈరోజు చేస్తూ ఉన్న ఈ రెండో మంచి కార్యక్రమం ఏమిటి అనంటే, రైతన్నలకు క్రమం తప్పకుండా వారు పంట రుణాల కింద ఏదైతే తీసుకుంటారో, బ్యాంకుల దగ్గర నుంచి పంట రుణాలు ఏదైతే తీసుకుంటారో ఆ పంట రుణాలన్నీ కూడా ఖచ్చితంగా రైతన్నలు క్రమం తప్పకుండా బ్యాంకులకు కట్టే కార్యక్రమం ఎప్పుడైతే చేస్తారో, బ్యాంకులకు రైతన్నల మీద నమ్మకం కలుగుతుంది, ఇచ్చే వెసులుబాటు, ఇచ్చే సొమ్ము కూడా ఎక్కువ మందికి రైతులకు ఇచ్చే పరిస్థితి కూడా నెలకొల్పుతుంది. ఇలా బ్యాంకులు రైతన్నలకు ఇచ్చే పంట రుణాలు, ఆ పంట రుణాలన్నీ కూడా రైతన్నలందరూ కూడా క్రమం తప్పకుండా కట్టే కార్యక్రమం, దీనిని ప్రోత్సహిస్తూ ఎప్పుడూ జరగని విధంగా రైతన్న వడ్డీ సొమ్ము బ్యాంకులకు కట్టిన వెంటనే మళ్ళీ ఆ రైతన్నకు క్రమం తప్పకుండా రైతన్నకు మళ్ళీ తిరిగిచ్చే కార్యక్రమం. ఈ తిరిగిచ్చే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు
2021-22 సంబంధించిన రబీ పంటకు సంబంధించిన రుణాలు కానీ, లేదా 2022 ఖరీఫ్ పంటలకు సంబంధించి ఈ రుణాల మీద దాదాపుగా 10,79,000 మంది రైతన్నలకు వాళ్ళు కట్టిన వడ్డీని మళ్ళీ ఆ రైతన్నలకు తిరిగి 0 వడ్డీ రూపేణ మళ్ళీ వాళ్లకు తిరిగి రీఇంబర్స్ చేస్తూ తిరిగి ఇస్తూ 216 కోట్ల రూపాయలు నేరుగా బటన్ నొక్కి ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే వారి ఖాతాల్లోకి జమ చేసే మరో మంచి కార్యక్రమం కూడా ఈరోజు జరుగుతూ ఉంది. ఇది కూడా ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంశము, ఇంత అవసరమైన అంశము అని అంటే, ఎందుకంటే రైతన్నలు కూడా క్రాప్ లోన్స్ ఏదైతే తీసుకుంటారో, ఈ క్రాప్ లోన్స్ అన్నీ కూడా ఏదైతే తీసుకుంటారో, 1 లక్ష లోపు ఉన్న ఈ క్రాప్ లోన్స్ అన్నిటి కూడా రైతన్నలు కరెక్ట్గా బ్యాంకులకు కట్టే కార్యక్రమం, ఆ రైతన్నలు కట్టిన వడ్డీని మళ్ళీ పూర్తిగా ఈ వెనక్కి ఇచ్చే కార్యక్రమం ఎప్పుడైతే ప్రభుత్వం చేస్తూ ఉందో, అప్పుడు ఆ రైతన్నలకు ఈ క్రాప్ లోన్ కింద తీసుకున్న ఈ సొమ్ము, 1 లక్ష రూపాయల సొమ్ము కూడా రైతన్నలకు వడ్డీ లేకుండా రైతన్న చేతిలోకి వచ్చినట్టే. ఈ డబ్బులు రైతన్నకు తన వ్యవసాయంలో ఎంతగానో పెట్టుబడి కింద ఎంతగానో ఉపయోగపడే పరిస్థితి కూడా ఉంటుంది. దీనిని ప్రోత్సహిస్తూ, దీనిని క్రమం తప్పకుండా ప్రతి రైతన్నకు దీన్ని కడుతూ సహాయం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ మాదిరిగా గత ప్రభుత్వం ఎగ్గొట్టిన ఈ 0 వడ్డీ రుణాలు అనేది, ఎగ్గొట్టిన 39,07,000 మంది రైతులకు ఇవ్వకుండా ఎగ్గొట్టిన బకాయిలు కూడా కలుపుకుంటే ఇప్పటి వరకు 84,67,000 మంది రైతు కుటుంబాలకు ఇచ్చిన 0 వడ్డీ రాయితీనే దాదాపుగా 2,51 కోట్ల రూపాయలు ఈ 0 వడ్డీ రాయితీ కింద ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఇచ్చే రైతు భరోసా సొమ్ము కానీ, మరి ఈరోజు ఇచ్చే 0 వడ్డీకి సంబంధించి మరో 216 కోట్ల రూపాయలు ఇచ్చే కార్యక్రమం అయితేనేమి, ఈ రెండు కార్యక్రమాల ద్వారా ఈరోజు 1,294 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేసే ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. దేవుడి మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు దేవునికి, ప్రజలకు ఎప్పటికీ కూడా సదా రుణపడి ఉంటానని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నా. 8 లక్షల మంది రైతన్నలకు మంచి చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. రైతన్నలను ప్రతి అడుగులోనూ కూడా చేయి పట్టుకుని నడిపిస్తూ ఉన్నాం. తోడుగా ఉంటూ ప్రతి అడుగు కూడా వేస్తూ వచ్చాం. నవరత్నాల్లోని ప్రతి పథకం దాదాపుగా రైతన్నలకు అందరికీ కూడా ఇవి, ప్రతి పేద రైతన్న కుటుంబానికి కూడా ఇవన్నీ కూడా అందుబాటులో ఉంచడం కూడా జరిగింది. ఈ పెట్టుబడి సహాయాన్ని ఒకసారి తీసుకుంటే, మనం ఎన్నికల ప్రణాళికలో, ఎన్నికల మేనిఫెస్టోలో మనం చెప్పిన మాటలు ఒకసారి గమనిస్తే, మనం చెప్పింది 12,500 ఇస్తామని, 4 సంవత్సరాలలో 50,000 రూపాయలు ఇస్తాము అని చెప్పి మనం ఎన్నికల ప్రణాళికలో చెబితే, ఆ చెప్పిన దానికన్నా మిన్నగా 5 సంవత్సరాల పాటు రైతులకు ఖచ్చితంగా ఇది అమలు చేస్తూ 12,500 రూపాయలని చెప్పింది ఏదైతే చెప్పామో దాన్ని 13,500 కూడా చేసి ఏకంగా చెప్పిన 50,000 చెప్తే 13,500 x 5 సంవత్సరాల కింద ఏకంగా 67,500 ఇచ్చి, చెప్పిన దానికన్నా మిన్నగా ప్రతి రైతన్నకు 17,500 రూపాయలు ఎక్కువగానే ఇచ్చిన ప్రభుత్వంగా మన ప్రభుత్వం ఉంది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. రైతు కష్టం తెలిసిన ప్రభుత్వంగా ఈ 5 సంవత్సరాలలో ప్రతి అడుగు కూడా రైతన్నలకు మంచి చేసే విధంగా, రైతన్నల పెట్టుబడి ఖర్చు తగ్గించే విధంగా, రైతన్నలకు తోడుగా నిలబడే కార్యక్రమం దిశగా అడుగులు వేశాం.